హైదరాబాద్ లో మాత్రమే రిలీజ్ కు ముందు ఫిల్మ్ ఇండస్ట్రీ వారికి పార్టీకేలకు ఇతర విఐపిలకు ప్రివ్యూ చూపించడం అనవతిగా ఉంది అనవతిగా ఉంది రాష్ట్రం విడిపోయిన సందర్భంలో దాని చిత్రాన్ని రిలీజ్ కు ముందు మార్చి 1వ తారీఖున ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రం అయినటువంటి విశాఖపట్నంలో ప్రివ్యూ ఏర్పాటు చేయబోతున్నాం ఇలా ఒక కొత్త ఆచారాన్ని ప్రవేశపెట్టబోతున్నాం ఈ చిత్రానికి లాభం అంటూ వస్తే పూర్తి లాభాన్ని విశాఖపట్నం పునర్నిర్మాణానికి వెచ్చిస్తారని ఇదివరకే ప్రకటించడం జరిగింది అయితే దానికి ఒక సవరణని మాత్రం తీసుకురావదలుచుకున్నాను లాభం వచ్చే లాభం మొత్తం విశాఖపట్నంలో పునర్నిర్మాణంలో భాగంగా డాగ్స్ వెల్ఫేర్ నిమిత్తం ఖర్చు పెట్టడానికి కొత్తగా నిర్ణయం చేయడం జరిగింది ఈ చిత్రాన్ని మార్చి 2వ వారంలో 13వ తేదీన విడుదల చేయాలని సంకల్పించాం ఎందుకంటే డామి లాంటి చిత్రానికి శ్రీకారం చుట్టింది జీవితంలో ఫస్ట్ గురువు గారి ఏ అడుగు వేసినా ఆయనదే అందుకని ఆయన ముందు ధన్యవాదాలు చెప్తూ ఇందులో ఫస్ట్ హీరో ఎవరో కాదు హర్రం జోగి గారు ఎందుకంటే సునామీగా కమర్షియల్ గా వేవ్లు వస్తున్న ఈ రోజుల్లో టామి అనే ఒక క్యారెక్టర్ తో సినిమా తీయాలనుకోవడం గ్రేట్ అలాంటి మనిషి పరిశ్రమను బతికించడానికి అవసరం అందుకని వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇందులో నేను మామూలుగా చేసిన పెర్ఫార్మెన్స్కి నాకు అద్భుతమైన పేరు వచ్చిందండి ఎందుకంటున్నానంటే క్యారెక్టర్ని బట్టి అలాంటి పేరు వస్తూ ఉంటుంది ఇలాంటి క్యారెక్టర్ నేను చేశానండి చాలా చేశాను కానీ అందరి దృష్టిని ఆకర్షించి నాకు ఇంత మంచి పేరు తెచ్చిన పాత్ర అవడానికి కారణం ఆ స్క్రిప్ట్ అజిత్ కుమార్ రచన దర్శకత్వం అది తీర్చిదిద్దిన విధానం అది నా అదృష్టంగా భావిస్తున్నాను హరిరామజోగి గారు ఇప్పటికీ గుర్తుండిపోయే మాన్యమెంటల్ ఫిల్మ్స్ తీసుకుంటారు హీరో రాజేంద్ర ప్రసాద్ గారు నేను సినిమాల్లోకి ఎంటర్ అయ్యిందే ఆయనకి డైలాగులు రాయడంతో అలా చివరి కథ అది వ్యసనంగా మారిపోయి హీరోకి డైలాగులు రాయడం అంటే రాజేంద్ర ప్రసాద్ గారికి రాయడమే అనుకుని చిరంజీవి గారికి రాసిన నాగార్జున గారికి రాసిన రాజేంద్ర ప్రసాద్ గారికి లాగే రాద్దాం మనం ఇలా రాసిన డైలాగులు వాళ్ళ నోట్లోంచి డిఫరెంట్గా ఉంటాయి అందంగా ఉంటాయి అనుకుని ఇలాగే ఫిక్స్ అయిపోయి రాశాను కొన్ని కొన్ని నేను రాసిన డైలాగులు ఆయన కోసమే అన్నట్టుగా ఆయనే చెప్పగలరు అన్నట్టుగా అప్పు డే తెల్లారిందా కానీ నాకు హిట్లర్ సినిమాలో పాటలు రాసే అవకాశం ఇచ్చిన ఫిల్లో ఈ డైరెక్టరు పొన్నిరెడ్డి రాజా గారు ఒకరు చౌబే గారితో 2005 నుంచి నాకు 4 నుంచి నాకు పరిచయం ఉందండి చౌబే గారు సినిమా చేశాము ఆయన ఇప్పుడు అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారు తర్వాత 10 సంవత్సరాల తర్వాత కూడా ఆ రోజు ఎలా ఉన్నారు అలాగే ఉన్నారు అంత మంచి ఆరోగ్యంతో ఉన్నారు ఆయనకి సినిమా అంటే పిచ్చి ఆ పిచ్చే ఈ టామి దాకా తీసుకొచ్చింది మళ్ళీ ఆయన్ని టామి సినిమా గురించి చెప్పాలంటే ఎక్స్ట్రాడినరీ కథ అండి ఇది నాకు బాగా తెలుసు ఈ కథ గురించి నేను చేసే వయసు కాదు నాది ఈ కథకి కానీ ఇలాంటి కథలు చేయాలని చాలా తపనగా ఉంటుంది
వయసు పెరిగిన కుర్రవాడు అంతే, సహజంగా వస్తుంది కాబట్టి అండి వయసు అనేది. అయినా కూడా ప్రసాద్ అన్న ఎప్పుడు కూడా కుర్రాడే. అంటే టామీ అనగానే ఏదో కుక్కల సినిమా ఇలాంటి దయచేసి ఎవరు అనుకోవద్దు. కుక్క అనే మాట కూడా అనాలంటే ప్రాణం పోతుంది, అనలేము, అనకూడదు కూడా. ఎందుకంటే కల్చర్ని పెంచుకుంటున్నాం మనం, కుక్క అనే పదాన్ని వాడుకొని. అంటే ఇంక దానికి ఆల్టర్నేట్ సునకము అని అనలేని కాబట్టి, సో కుక్క అని తెలుగులో మాట్లాడే దానికన్నా కూడా కొంచెం పాష్గా ఉంటుంది. డాగ్ అని పెంచుకోవడం బాగుంటుంది, కొంచెం అంటానికి కూడా ఈజీగానే ఉంటుంది. ఈ మధ్యకాలంలో చాలామంది మనుషులు మనం రావట్లేదు, లేకపోతే బూత్ సినిమాలు వస్తున్నాయి, డబుల్ మీనింగ్ సినిమాలు వస్తున్నాయి. అంటే అవి మాత్రం చూస్తున్నారు, చూసి వెంటనే నెక్స్ట్ స్టేట్మెంట్ ఇవ్వడం, లేకపోతే రిజిస్ట్రేషన్ చేయడం, లేకపోతే రోడ్డు మీద ఎక్కడం చేస్తున్నారు. మంచి సినిమా వచ్చినప్పుడు మంచి సినిమా చూడటం కూడా నేర్చుకోవాలి ఫస్ట్. చాలా మంచి సినిమా చూస్తే చాలా మాకు ఇటువంటి మంచి సినిమాలు డబ్బులు వస్తానికి. మీరు అక్కడికి వెళ్ళి చెత్త సినిమా చూసి దాన్ని పెంచడం కంటే చెత్త సినిమాని చూడటం మానేసి మంచి సినిమాని చూస్తే ఆ చెత్త సినిమా చచ్చిపోతే మంచి సినిమాలు బతుకుతాయి. ఫస్ట్ పాయింట్, టామీ సినిమా చూశాను, చాలా 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 బాగుంది, చాలా ఆనందంగా ఉంది అటువంటి సినిమా చూసి. జోగయ్య గారికి మా కృతజ్ఞతలు. అందరు చాలా బాగా చెప్పారు సినిమా గురించి. ఇంకా నేను ప్రేక్షకులకు అందరూ వెళ్ళి చూడాలని కోరుకుంటున్నాను. పెద్దలు చిన్నలు అందరూ చాలా ఇష్టంగా చూస్తారని అనుకుంటున్నాను. చిన్నప్పుడు ఇటువంటి సినిమా చాలా చూసి నాకు జ్ఞాపకం, కానీ ఈ మధ్యన ఇటువంటి సినిమా రావడం లేదు. ఇట్స్ వండర్ఫుల్ దట్ యు హావ్ మేడ్ ది ఎఫర్ట్ టు మేక్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ ఫర్ దాట్.